హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను. మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని మీ దగ్గర మొబైల్ ఉన్న కూడా వర్క్ చేసుకోవచ్చు. నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నాను. సో బేసిక్గా మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా సేమ్ ఇలానే ఉంటుంది వెబ్సైట్ అనమాట. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి యూజర్ క్రౌడ్. సో మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించడానికి ఇది ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇలాంటి మరెన్నో ప్లాట్ఫామ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో నాకు ఈ వర్క్ ఏ విధంగా తెలిసిందంటే, నేను రీసెంట్గా యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ చూస్తూ ఉండగా మన ఓకేసాయి గారు ఛానల్ వచ్చింది. సో మీలో చాలామందికి పరిచయం. సో ఓకేసాయి బ్రదర్ వీడియోస్ ఏ విధంగా ఉంటాయి, తన ప్రాక్టికల్ వీడియోస్ అని చెప్పేసి నేను కూడా సో తన ఛానల్ చూస్తూ ఉంటే నాకు యూజర్ కోడ్ ప్లాట్ఫామ్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో అది ఒక షార్ట్ వీడియో అనమాట, దాంట్లో ఫుల్ లెంత్ వీడియో అయితే లేదు. సో కాబట్టి నేను ఈ ఫుల్ లెంత్ వీడియోని చేస్తున్నాను. సో జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో డెఫినెట్గా మీకు అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్లాట్ఫామ్ అయితే వీడియో చేస్తున్నాను. సో ప్లాట్ఫామ్ వచ్చేసరికి యూజర్ క్రౌడ్ అనమాట. సో యూజర్ క్రౌడ్ .com అని చెప్పేసి మీరు సెర్చ్ చేయొచ్చు గూగుల్లో, లేదా డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్న్ మనీ గివింగ్ డిజైన్ ఫీడ్బ్యాక్, ఓకే. సో పార్టిసిపేట్ ఇన్ క్విక్ డిజైన్ సర్వీస్ అంటే ఏం లేదు, సో హెల్ప్ మేక్ ప్రొడక్ట్స్ బెటర్. సో వెరీ సింపుల్, మనం జెన్యున్ ప్రొడక్ట్స్కి రివ్యూస్ ఇవ్వాలి, వాటి గురించి మనం క్విక్ సర్వే ఇవ్వాలన్నమాట. దానివల్ల మనకు మనీ అయితే రావడం జరుగుతుంది. సో జస్ట్ ఫీడ్బ్యాక్ టైప్ అనమాట. ఓకే, సో ఇట్స్ నథింగ్ టు వరీ, చాలా ఈజీగా ఉంటుంది వర్క్. సో మీకు కంగారపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ సో ఇక్కడ మనకి బికమ్ ఏ టెస్ట్ నో అని బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ కిందకు వస్తే మనకి సో ఈజీగా ఉంటుందని చెప్పి వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా మన కిందకు వస్తే పేపాల్ దానికి సంబంధించిన వివరాలు, అలాగే వాటికి సంబంధించిన వివరాలు అని కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. సో మనం ఎలా వర్క్ స్టార్ట్ చేయాలో తెలుసుకోబోయే ముందు మనం మినిమం విత్డ్రాల్ అంతా మనం తెలుసుకుందాం. సో జనరల్గా మినిమం విత్డ్రాల్ వచ్చేసరికి $10 అనమాట. సో మనం త్రూ పేపర్ ద్వారా కావాలి మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఒక క్విక్ సర్వేకి మనకి $0.2 నుంచి అప్రాక్సిమేట్లీ $0.56 వరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే $10 అచీవ్ చేస్తామో, రీచ్ అవుతామో, అప్పుడు మనం మన యొక్క పేపర్ ద్వారా విత్డ్రా అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ రియల్ టైం నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అంటే సో ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ గురించి వాళ్ళు రివ్యూ పెడతారో అప్పుడు మనకు రియల్ టైం నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో జనరల్గా చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి, ఎట్లా కాదనమాట, జెన్యున్గా మాత్రం మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ ఇస్తారు. సో సర్వే ఉన్నప్పుడు మాత్రం మనకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ బికమ్ ఏ టెస్టర్ నౌ అని బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీ యొక్క ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను నా యొక్క నేమ్ దగ్గర నా ఫుల్ నేమ్ ఇస్తున్నాను, అండ్ ఈమెయిల్ ఐడి దగ్గర నా ఈమెయిల్ ఇస్తున్నాను. అండ్ అలాగే పాస్వర్డ్ దగ్గర మీరు ఏదైనా ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను అవన్నీ కన్ఫర్మ్ చేసి చెప్తాను. నేను ఫిల్ చేశాను. సో ఇక్కడ మన పాస్వర్డ్ దగ్గర నేను గూగుల్ స్ట్రాంగ్ పాస్వర్డ్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ అనే బటన్ క్లిక్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ నాట్ రోబోట్ మీద కూడా క్లిక్ చేశాను. సో మనం ప్రైవసీ పాలసీ టర్మ్స్ యాక్సెప్ట్ చేయాలి, అలాగే రోబోట్ కాదని కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి క్రియేట్ మై అకౌంట్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో బేసిక్గా నాకు ఒక చిన్న ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో నా ఈమెయిల్ అడ్రస్ ఫౌండ్ అంటే వ్యాలిడ్ కాదు అంటుంది. బేసిక్గా ఇది నా యూజర్ ఈమెయిల్ ఐడి, సో నా పర్మనెంట్ ఈమెయిల్ ఐడి యాక్చువల్గా, కానీ తీసుకోలేదు. సో నేను ఏం చేస్తానంటే ఇంకొక ఈమెయిల్ ఐడి ఇచ్చి నేను ట్రై చేస్తాను. వేరే ఈమెయిల్ ఐడి ఇస్తే మనకి అయ్యింది, యాక్సెప్ట్ అయ్యింది. తర్వాత మనకి టెస్టర్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనకు ఒక ఇమేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి 4 చెక్ బాక్స్ ఉంటాయి. సో వాటన్నిటి మీద మనం క్లిక్ చేయాలి. అంటే ఏం లేదు, ఐ విల్ గివ్ మై బెస్ట్ ఎఫర్ట్ ఆన్ ఎవ్రీ టెస్ట్, ఇలా మనకి 4 టిక్ మార్క్స్ ఉంటాయి, వాటన్నిటిని క్లిక్ చేసి కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో అంటే మనం సిన్సియర్గా ఉన్నాము, ఫేక్ రివ్యూస్ ఏమి ఇవ్వట్లేదు, జెన్యున్ రివ్యూస్ మాత్రం ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనం వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు అనమాట. ఓకే, సో క్లిక్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ మనకి కంట్రీ అడుగుతుంది. సో కంట్రీ దగ్గర నేను ఇండియా అని చూసేసుకున్నాను. సో మీరు కూడా ఆల్మోస్ట్ అందరు ఇండియా కాబట్టి ప్రాబ్లం లేదు. సో విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ అని అడుగుతుంది. సో మనకి ఏ లాంగ్వేజ్లు వచ్చని చెప్పేసి, మనకి జనరల్గా తెలుగు రావటమే కష్టం. సో ఇంకా ఇంగ్లీష్ అంటే ఇంకా అంతంత మాత్రమే, నేను ఇంగ్లీష్ చూసేసుకున్నాను. తెలుగు ఒకసారి అందులో చెక్ చేద్దాం, నాకు తెలుగు అయితే లేదు. సో కాబట్టి ఇంగ్లీష్ చూసేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీ ఎప్పుడు పుట్టారని చెప్పేసి నేను ఒక నా ఇయర్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాను. అండ్ అది కరెక్ట్ కాదు. సో వాట్ ఈజ్ యువర్ జెండర్ అడుగుతుంది, నేను మేరీ ఇచ్చాను. అండ్ వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడుగుతుంది, మీరు ఏం చదువుకున్నారని. సో ఇక్కడ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, మీరు ఏదైనా ఇవ్వచ్చు. అండ్ వాట్ ఈజ్ యువర్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అడుగుతుంది, అంటే మీరు ఏం చేస్తున్నారు, పార్ట్ టైం, ఫుల్ టైం, ఆర్ ఎనీ ఎంప్లాయ్డ్. సో నేను సెల్ఫ్ ఎంప్లాయ్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత ఉంటుందని చెప్తుంది. నేను జనరల్గా $10,000 ఇచ్చేసాను, లెస్ దాన్. సో మనం అంతకంటే ఎక్కువ సంపాదించినా నేను అంతే ఇస్తాను. సో వాట్ ఈజ్ యువర్ టెక్నికల్ ప్రొఫెషన్స్ అని అడుగుతుంది. సో బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్. నేను ఇంటర్మీడియట్ అని ఇచ్చేసాను. అండ్ మీరు బిగినర్ అయితే బిగినర్ అనేవ్వండి, నో ప్రాబ్లం. హౌ మెనీ అవర్స్ డూ యూ స్పెండ్
ఆన్లైన్ ఈచ్ డే. మన రోజుకు ఆన్లైన్ ఎంత స్పెండ్ చేస్తామంటే, నేనైతే రోజంతా ఆన్లైన్లోనే ఉంటాను, బట్ నేను 1-3 hours ఇచ్చేసాను. అండ్ ఆఫ్టర్ దట్ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్క్రీన్గా తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి యువర్ మొబైల్ ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ మనం గ్లోబల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇండియన్ అయితే చూస్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఇండియా కంట్రీ కాబట్టి. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసాను, అది నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసిన తర్వాత సెండ్ ఓటీపీ బటన్ క్లిక్ చేశాను. అండ్ నాకు ఒక ఓటీపీ వచ్చింది, ఓటీపీని కూడా నేను ఎంటర్ చేసి వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ స్క్రీన్ అది వస్తుంది, హౌ వుడ్ యూ లైక్ టు బి నోటిఫైడ్. అంటే మీరు మనకి ఒక సర్వే వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనకు నోటిఫికేషన్ రావాలని అవుతుంది. ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ పుష్ నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ అది క్లిక్ చేస్తే మనకి షో నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ అలౌ బటన్ క్లిక్ చేయండి, నేనైతే క్యాన్సిల్ చేశాను. సో నెక్స్ట్ మనకి టైం జోన్ అడుగుతుంది, మనం కోల్కత్తా కాబట్టి నేను ఢిల్లీ కోల్కత్తాని ఇచ్చేసాను. సో మీరు కూడా మీ యొక్క టైం జోన్ అయితే చూస్ చేసుకోండి. ఆ పర్టికులర్ టైంలో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ టైంలో మీకు ఆ సర్వే వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టైంలో మాత్రం మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మండే టు సండే అని చెప్పేసి నేను ఇచ్చేసాను. సో అక్కడ ఏదైతే టైం ఉందో ఆ టైం నేను అలాగ ఉంచేసాను అనమాట, దీన్ని నేను చేంజ్ చేయలేదు. సో నెక్స్ట్ సేవ్ బటన్ క్లిక్ చేసి కంప్లీట్ బటన్ అయితే క్లిక్ చేశాను అనమాట. సో నాకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు $0 కరెంట్ బ్యాలెన్స్ ఉంది, అండ్ టెస్ట్ కంప్లీటెడ్ 0. ప్రొఫైల్ నేను 24% మాత్రం కంప్లీట్ చేశాను, తర్వాత మళ్ళీ మనం పేపాల్ ఇవన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కింద మనకు చూడొచ్చు అవైలబుల్ టెస్ట్లు అని చెప్పేసి కింద మనకు కనబడుతుంది. అండ్ అలాగే మనకి దానికి సంబంధించిన కొంత కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించవచ్చు అవైలబుల్ టెస్ట్ అనమాట. ఇక్కడ నాకు అవైలబుల్ అయితే 0, నో అవైలబుల్ టెస్ట్ అని వచ్చేసింది. సో మీకు ఎప్పుడైతే ఒక టెస్ట్ అనేది రావడం జరుగుతుందో, కంపెనీ తరపు నుంచి ఒక సర్వే రావడం జరుగుతుందో, అక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో ఆ సర్వే అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో టేక్ యూర్ టైం. సో మనం తప్పు చేయాల్సిన పని అయితే ఏమి లేదు. సో చాలా నీట్గా ఎఫర్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ కంపెనీ జెన్యున్, కంపెనీ నేను వెబ్సైట్ జెన్యున్ కాబట్టి ఓన్లీ రియల్ టైమ్ టెస్ట్లు మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. ఏదో అన్ని వెబ్సైట్స్ లేదా ఫేక్ రివ్యూస్ ఇచ్చేసి మన వెబ్సైట్లో గంటలు టైం స్పెండ్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, మనకు రూపాయి కూడా రాదు. కానీ ఇది అట్లా కాదనమాట. ఎప్పుడైతే ఒక రియల్ టైం నోటిఫికేషన్ వస్తుందో, రియల్ టైం సర్వే వస్తుందో, అప్పుడు మాత్రం మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి సో జెన్యున్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే మనకి టెస్ట్లు ఉన్నాయో, సో అప్పుడప్పుడు మాత్రమే రావడం జరుగుతుంది. సో ప్రతి గంటకి ప్రతి 10 నిమిషాలకి మనకు ఒక టెస్ట్ అయితే రాదు. సో మనకి ఈ టెస్ట్లు ఏంటంటే వీక్లీ ఒక 10 అని 5 అని ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. సో దానివల్ల మనం మంత్లీ ఒక 1000 రూపీస్ నుంచి ఒక 3000-5000 వరకు మనం సంపాదించవచ్చు. అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము దీని నుంచి, బట్ జెన్యున్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీకు దాంట్లో అయితే డౌట్ అయితే ఏమీ లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అవైలబిలిటీ ప్రొఫైల్ ఉంటుందన్నమాట. సో మనం ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనం పేపర్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్గా మనం ఈమెయిల్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, దానికి పేపర్ ఉంటే బెటర్. ఒక లేకపోతే వేరే ఈమెయిల్ అడితే మీరు పేపర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫోన్ నెంబర్ దగ్గర అన్నీ ఉన్నాయి, పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డిలీట్ యువర్ అకౌంట్, అంటే మన అకౌంట్ డిలీట్ చేసుకోవాలని కూడా మీరు అయితే అకౌంట్ అయితే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి ఏంటంటే భయం ఉంటుంది అనమాట. సో ఏ వెబ్సైట్స్లో ఇస్తూ ఉంటే బస్ స్పామ్ మెసేజ్లు రావడం, ఈమెయిల్స్ రావడం, అన్నోన్ ఈమెయిల్స్ రావడం ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ నుంచి, అలాంటి ఏమైనా జరగవు. ఒకవేళ జరిగితే మీరు అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు. సో మీ ఇన్ఫర్మేషన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ వెబ్సైట్, సో యూ కెన్ ట్రై ఇట్. ఓకే, అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చాలామంది ఏంటి అంటే సర్వీస్ ఎప్పుడో వస్తాయి కదా, మనం ఇప్పటి నుంచి ఎందుకు కష్టపడతాం, ఏం చేస్తామని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. అది కాదు. సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అవైలబిలిటీ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే మనం పుష్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో దానివల్ల మీకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో సర్వీస్ అనేవి ఏంటి అంటే వీక్లీ ఒక 5-10 అట్లా వస్తాయి, ఎక్కువేం రావు. జనరల్గా మనం అప్లై చేసుకొని ఉండాలి. ఎప్పుడో వచ్చిందానికి ఇప్పటి నుంచి అప్లై చేసుకుని ఏం చేస్తామంటే కాదు, మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం జాబ్ చేయాలి అంటే మనం ముందు 10th ఇంటర్మీడియట్ బీటెక్ డిగ్రీ ఇవన్నీ కంప్లీట్ చేస్తే మనం జాబ్కి అప్లై చేయాలి. ఒకవేళ జాబ్ రావాలన్నా సరే ముందు జాబ్కి అప్లై చేయాలి, ప్రొఫైల్ ఫిల్ చేయాలి. ఇది కూడా అంతే. దీంట్లో సర్వీస్ మనం ఫిల్ చేయాలంటే ముందు ప్రొఫైల్ ఫిల్ చేయాలి, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రెడీ ఉన్నాం అనుకోండి, ఎప్పుడైతే మనకు ఒక జాబ్ వస్తుందో, జాబ్ వచ్చిన వెంటనే మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ పుష్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి, అలౌ బటన్ క్లిక్ చేసి. అంటే ఎప్పుడైనా ఒక సర్వే మనకు వచ్చినప్పుడు వెంటనే మన క్రోమ్లో వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మనం ఆటోమేటిక్ ఈమెయిల్స్ అయితే ఓపెన్ చేయలేం కదా, మనం అంత ఖాళీ అయితే కాదు. సో కాబట్టి పుష్ నోటిఫికేషన్ పెట్టుకుంటే మనకి ఎప్పుడైతే కొత్త వస్తుందో, ఐ మీన్ కొత్త టెస్ట్ వస్తుందో, వెంటనే మనకి గూగుల్ క్రోమ్ నోటిఫికేషన్ వస్తుంది, మనం ఈజీ అవుతుంది అనమాట. అంతే. సో ఈ వెబ్సైట్ గురించి ఇంకంతకుమించి చెప్పడానికి అయితే ఏం లేదు. మీరు ఇవన్నీ కరెక్ట్గా ఫిల్ చేసుకుని ఉంచేసుకోండి. ఉంచుకుంటే మీకు జాబ్ డన్ అనమాట. సో ఎప్పుడైతే మీకు టెస్ట్లు వస్తాయో వాళ్ళు మీకు నోటిఫికేషన్ చేస్తారు. $10 కంప్లీట్ చేసిన వెంటనే మీరు అయితే మీ యొక్క పేపాల్ ఈమెయిల్ ఐడికి అయితే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. అండ్ మేనేజ్ పేమెంట్స్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీకు అక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా? సో విష్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరింత మంచి కంటెంట్, మరింత మంచి స్టఫ్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆన్లైన్లో,
అందులో కొన్ని బెస్ట్ చెప్పడం జరుగుతుంది మన ప్లాట్ఫామ్లో. కాబట్టి సో మీరు డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు $0 అని కనబడుతుంది కదా, సో ఎప్పుడైతే మనం 10 కంప్లీట్ చేస్తామో అక్కడ మనకి ఆప్షన్ వస్తుంది అనమాట, సో పే అవుట్ తీసుకోమని చెప్పేసి. సో అది మన పేపాల్ అకౌంట్కి అయితే పే అవుట్ తీసుకుంటాం. పేపాల్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఆ విషయం మీకు తెలిసిందే. పేపాల్ గురించి మీకు ఏమైనా అవగాహన లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్లోకి వెళ్తే చాలా వీడియోస్ ఉంటాయి పేపాల్ అకౌంట్ క్రియేట్ చేయడం పైన. సో నాకు ఆల్రెడీ పేపాల్ అకౌంట్ ఉంది, సో మీకు ఎవరికైనా తెలియకపోతే పేపాల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ చూసి మీరు పేపాల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ సో సింపుల్, సో నార్మల్ ప్రొసీజర్ ఉంటుంది దానికి కూడా బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ యాడ్ చేయడం. ఇట్స్ అ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ పేపాల్ అనేది, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరింత మంచి స్టఫ్ కోసం మన ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఏమో ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.